राष्ट्र महिला संक्षेम राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी ध्येयम वैएस कड़प जिला बद्वेल नियोजकवर्ग वाईसीपी एमएलसी गोविंद रेड्डी अन्नारु। कड़प जिला पोरुमामिल्ल मंडलंलो श्री भक्ति भवनंलो द्वाक्रा महिलल समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो बद्वेल एमएलसी डीसी गोविंद रेड्डी द्वाक्रा महिलल्नु उद्देशिंचि मात्लाडुतू राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी ग्रामाल सैतं राष्ट्रान्नि अभिवृद्धि चेयालनि संकल्पंतो उन्नारनि आयन अन्नारु। ई कार्यक्रमंलो वैसीपी राष्ट्र कार्यदर्शि पोतिरेड्डी नागार्जुन रेड्डी माजी एंपीपी चित्ता विजय प्रताप रेड्डी द्वाक्रा महिलल तदितरुलु पाल्गोन्नारु। నేను తీరుస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది। ఖచ్చితంగా ఆయన తీరుస్తారు। ఒక్కసారి ఈ పరిస్థితి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మీరు ఆ రోజుకు మీకు ఎంతైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా నాలుగు విడతల్లో తీసే బాధ్యత, అంతవరకు ఆ అప్పుకు ఉన్నటువంటి వడ్డీ అంతా కూడా ప్రభుత్వమే కట్టేటువంటి ఒక బాధ్యతగా ఆయన తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక ఆర్థికంగా మీకు గొప్ప చేయూత ఇవ్వాలనేటువంటి ముందు మీ అప్పులు తీర్చేసి మీ వడ్డీ ప్రభుత్వమే భరిస్తే మీకు ఆ బాధ లేకుండా పోతుంది అనేటువంటిది ఒకటి। రెండోది కూడా మీరు అన్ని విధాలుగా మిమ్మల్ని బాగా బలపరచాలి, అన్ని విధాలుగా స్ట్రెంగ్తన్ చేయాలి, మీ గ్రూపులు కానీ మీకు కానీ మరి మీరు స్వయం శక్తిగా ఒక ఆర్థికంగా మీరు మరి వెళ్ళగలిగితే ఎంతైనా మరి ముందుకు పోగొడతామని చెప్పి మీకందరికీ తెలుసు। నాకు బాగా ముఖ్యంగా నచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పథకం, ఆయన ఈ సారా దుకాణాలను పూర్తిగా నిషేధించడం ఇంతకుముందు ఎవరి చేత కూడా కాలేదు। అప్పుడు ఎన్టీ రామారావు గారు అవి బంద్ చేద్దామంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏ విధంగా ఆ సారాను ఏ విధంగా తీర్చారు। మనలాంటి నియోజకవర్గాల్లో మేము ఎక్కడికైనా పోతే ఏ కార్యక్రమానికి పోయినా కూడా మీరు ఎంత సారా ఇస్తారు, ఎన్ని బాటిల్ ఇస్తారని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు మేము ఏదైనా కార్యక్రమాలకు రావాలంటే। మేమంతా కూడా మరి విధి లేని పరిస్థితుల్లో ఎంతో కొంత లిక్కలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి। ఒకసారి నేను 4-5 సార్లు కూడా చెప్పుకున్నాను, వీరు 2011లో 2009లో ఎంపీగా అయినప్పుడు బద్వేలుకి వచ్చినప్పుడు ఒకటే విషయం చెప్పినాడు, అన్న ఇదంతా చూస్తే నాకేం బాగాలేదు, వీళ్ళందరూ కూడా మనం ఈ సారా తాగి ఎవరు కూడా మరి ఒక క్రమశిక్షణ లేరు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైతున్నాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నాకు వచ్చే సమావేశాలకు దేనికి కూడా మీరు పూర్తిగా సారా బంద్ చేయాలని చెప్పినారు ఆయన। తర్వాత 2009 నుంచి కూడా మన బద్వేలు నియోజకవర్గంలో ఏ రాజకీయ సమావేశాలకు జరిగినా కూడా పూర్తిగా బంద్ చేసేవాళ్ళం ఆయన ఎలక్షన్లలో కానీ।